నువ్వు మందావా? బీరవాళ్ళు ఇప్పారు. ఎవరు ఇప్పారు బీరు? పైసలు ఎక్కడి కేసీఆర్ దాని జేబులకి వెళ్తున్నా ఇంటికి వెళ్తున్నా మన వరకు మనకి ఓటు ఎవరికి ఎత్తావు? ఓటు ఇప్పుడు అడ్డు కొనా అంటుడు, మరి ఏం చేస్తావు? దేనికి? బీజాపూర్ వెళ్తే అట్టుకున్నాడు. హుజరాబాద్ లా మళ్ళా మళ్ళా ఇప్పుడు ఇంకా ఉంది కదా నాలుగైదు నాలుగు అంటే ముఖ్యమంత్రులకు భూమి ఆట తప్పిడు. ఎవరు? బీజాడు. ఎవరు? బీజాడు. ఎవడా గుడి మీద అర్థం చేసుకున్నాడు మా ఊరి మా ఊళ్ళో ఎవరు ఎవడా కదా మాది తినే పడేది. అయితే మూడు మాటలు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు కొద్దిపక్కల మీటింగ్ చెప్పారు మా ఊళ్ళో పిల్లలు చేసుకుని కొద్దిపక్కల ఎవరు చేసుకున్నారు మీ ఊళ్ళో పిల్లలు? కొద్దిపక్కల పిల్లలు చేసుకుని నువ్వు అవద్దవాడమని ఎవరు చేసుకున్నారు కొద్దిపక్క పిల్లలు చేశారు ఏం చెప్పిండు? అర్థం చేసుకుని మూడు మాటలు అవద్దవాడు ఇంటికొక వాళ్ళకు జాబితా ఉంటావు ముగ్గురాలకు 18,000 2,000 ఇస్తా ఉంటావు వాళ్ళకు ఇక్కడ మాట్లాడతాం ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇస్తాను లేకపోతే డబుల్ బెడ్ కట్టిస్తాను డబుల్ బెడ్ ఇల్లు కట్టిస్తాను 5,40,000 ఇస్తాయి అని చెప్పి ఇక ఎట్లా అయింది అప్పుడు. ఇప్పుడు ఏం చేద్దాం కేసీఆర్? ఏం చేస్తాను? ఏం చేస్తాడు? ఏం చేద్దాం కేసీఆర్ అంటున్నా గెలిపిద్దానా? ఏం దిగిపోయింది? ఎప్పుడు అయిపోయిందా కేసీఆర్ పని? అయిపోయిందా? నీ పేరేం పేరు? ఎవరు? ఎవడే నీ పేరేం పేరు? మల్లయ్య. ఏ ఊరు? సావాసిపల్లెనా? సరే.